మానవుడు ముందుకు నడవాలంటే కరెన్సీ అనేది డబ్బు అనేది ప్రధానమైంది మొట్టమొదట మీరు చెప్పినట్టు పదిహేడు వందల డెబ్బైలో ఫ్రెంచ్ ప్రభుత్వం వారు బ్యాంకులను ఏర్పాటు చేశారు అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా బ్యాంకులను ఏర్పాటు చేశారు కానీ పంతొమ్మిది వందల ఆరులో స్వదేశీ ఉద్యమం మొదలైంది తరువాత పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరియని వాళ్ళ సంఘటన జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో స్వదే భారతదేశానికి స్వాతంత్రం రావాలని స్వాతంత్ర పోరాటం కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి స్వదేశీ ఉద్యమం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం వల్ల జలీనివాళ వల్ల అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల అనేకమైనటువంటి విప్లవ ఉద్యమాలు రావడం వల్ల ప్రాణ నష్టం జరిగింది అదేవిధంగా ఆర్థిక నష్టం జరిగింది ఈ ప్రాణ నష్టం ఆర్థిక నష్టం జరిగినటువంటి పరిస్థితులలో ఒక రూపాయి విలువ పడిపోయింది పడిపోతున్నటువంటి క్రమంలో ఈ దేశంలో అన్నమో రామచంద్ర అని అన్నం దొరకక కోటాను కోట్ల మంది చనిపోయినప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రెసిడెన్షియల్ బ్యాంక్ అవధి బ్యాంకు ఇంపీరియల్ బ్యాంకు ఈ బ్యాంకులన్నీ కూడా విఫలమయ్యాయి ఈ ఇంపీరియల్ బ్యాంకు అనంటే రాజా అనే అర్థం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంప్రియల్ బ్యాంకును ఏర్పాటు చేశారు కానీ అది కూడా విఫలమైంది ఆ విఫలమైనప్పుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ దేశ ప్రజల్లో ఆర్థిక కోణాన్ని చూసి సగటు మనిషి వ్యక్తి కోణాన్ని చూసి రూపాయి దాని సమస్య పరిష్కారం వంటి ఆ మూలాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తిని అంటే డాక్టర్ బి అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రాసి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇస్తే ఇది నిజమే ఇది వాస్తవమే అని అప్పుడున్నీ బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో సైమన్ కమిషన్ యంగ్ కమిషన్ వాళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది నిజమే అని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్కు అప్ప ఎప్పింది పంతొమ్మిది వందల ఇరవై నుండి ముప్పై రెండు వరకు మూడుసార్లు ఆ మీటింగ్ నిర్వహించి ఆర్బిఐ అవసరం అని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది ఆమోదించినాక పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఆర్బిఐ ఏర్పడ్డది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ పుస్తకం ద్వారానే రిజర్వ్ బ్యాంకు ఏర్పడ్డది రిజర్వ్ బ్యాంకు ఏర్పడ్డాక ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసింది ఎవరు డాక్టర్ బి అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు అప్పుడు భారత రాజ్యాంగం రచనా సంఘానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బి అంబేద్కర్ అదేవిధంగా బ్యాంకులను జాతీయం చేయాలన్నది డాక్టర్ బి అంబేద్కర్ కానీ ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ గారి డాక్టర్ బి అంబేద్కర్ గారి కరెన్సీ నోటు మీద ఎందుకోసం ఈరోజు ఫోటో లేదో ఒకసారి ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక ఈ షర్ట్ ఉంది ఈ షెర్ట్ కుట్టింది ఎవరంటే ఆ టైలర్ పేరు చెప్తాం కానీ ఆర్బీఐని సృష్టించింది ఎవరు అంటే డాక్టర్ బి అంబేద్కర్ అంబేద్కర్ గారి ఫోటో లేకపోవడం చాలా బాధకరం అందుగురించే గాంధీ గారి ఫోటో కూడా కరెన్సీ నోటు మీద వేస్తున్నారు దానికి మేము వెతికరే వ్యతిరేకం కాదు కానీ ఆర్బీఐని సృష్టించినటువంటి అంబేద్కర్ ఫోటో కూడా వేయాలని మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐని డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గాంధీ గారు ఐదు రూపాయలు పది రూపాయల నోటు మీద వేశారు పంతొమ్మిది వందల ఎనభైలో గాంధీ గారు మూ మళ్ళా ఫోటో వేయడం లేదు కానీ పివి నరసింహరావు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు ఐదు రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల నోటు మీద అప్పుడు వేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఐదులో వెయ్యి రూపాయల నోటు మీద వేయారు వేశారు కానీ మేమేమంటున్నామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ అంబేద్కర్ నువ్వు ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్లు కావచ్చు సివిల్స్లో ఆర్బీఐ సృష్టించిన ఎవరంటే బి అంబేద్కర్ అని చెప్తున్నారు ప్రశ్న పత్రంలో మేము అదే రాస్తున్నాం కానీ కరెన్సీ నోటు మీద ఎందుకోసం ఉండట్లేదో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలని సందర్భంగా తెలియస్తున్నాం అందుగురించే ఆర్బీఐ కూడా సంవత్సరానికి రెండు వందల కోట్లను ప్రింట్ చేస్తుంది ఒక్క సంవత్సరం అన్నా అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించవా ఈరోజు మనం అందరి జయంతులు జరుపుకుంటున్నాం అన్ని దినోత్సవాలు జరుపుకుంటున్నాం ఆర్బిఐని కూడా మేము ఏమంటున్నాం ఆర్బిఐ ఏర్పడ్డది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆర్బీఐ వేడుకలు జరిగేటప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోనే ఉండాలి ఎందుకోసం అనంటే డాక్టర్ బి అంబేద్కర్ గారు ఆర్బిఐ స్ఫూర్తి ప్రదాత కాబట్టి అదేవిధంగా కరెన్సీ నోటు మీద ఖచ్చితంగా అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు అంతటా ఉన్నాయి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ఎవరు రాశారంటే బి అంబేద్కర్ అంటున్నాం కానీ ఈరోజు ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని ఆర్బీఐ అనట అనకపోవడం చాలా బాధకరం ప్రశ్న పత్రాలలో వస్తుంది తప్ప కానీ ఆర్బీఐ ఎవరి ఫోటో ఉండాలంటే ఆర్బీఐ ఆఫీసులో అంబేద్కర్ గారి ఫోటోనే ఉండాలి గురించే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామం నుండి వికలాంగుల క్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా జేరిపోతురా పరిశ్రమను నేను మేము ఐదు రోజుల పాటు హైదరాబాద్ వరకు మేము పాదయాత్ర నిర్వహిస్తున్నాం ఎందుకోసం అనంటే మేము వికలాంగులమైనా కూడా వికలాంగులమైనా కూడా ఎందుకోసం పాదయాత్ర చేయాల్సి వచ్చింది అని అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ ఆర్బీఐ సృ సృష్టి ప్రదాత అంబేద్కరు అందుగురించే కరెన్సీ నోటు మీద మరి కరెన్సీ నోటు మీద అంబేద్కర్ పోటాలే అని మహాపాదయాత్ర చేస్తున్నాం కాబట్టి ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలి ఓ చట్టాన్ని తీసుకురావాలి ఖచ్చితంగా అంబేద్కరు జయంతి రేపు జరిగేటువంటి అంబేద్కర్ జయంతి నాడే ఖచ్చితంగా ఆర్బీఐ అంబేద్కర్ గారి ఫోటో వేసి కరెన్సీ నోట్లను తీసుకురావాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామికవాదులారా ప్రజాప్రతినిధులారా ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి ఓ నాయకులారా ఈరోజు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ఈరోజు ప్రజాప్రతినిధులు అయిందనంటే ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది అనంటే ఎవరి వల్ల అనంటే అంబేద్కర్ వల్ల చిన్న రాష్ట్రాలు కావాలన్నది అంబేద్కర్ ఈరోజు ప్రతిదానికి మూలం విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించింది అంబేద్కరు కరెన్సీ నోటుని ఒక మంచి మార్గంలో నడిపించింది అంబేద్కరు అందు గురించే ఒక ఐదు ప్రధానమైన డిమాండ్లతోని మేము ముందుకు వెళుతున్నాం ఒకటి కరెన్సీ నోటు మీద డాక్టర్ బి అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి రెండవది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారతదేశం మొత్తం జాతీయ జెండా ఎగిరేస్తుంది కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు నాడు అంబేద్కర్ ఫోటో ఆ జాతీయ జెండా దగ్గర లేకపోవడం చాలా బాధకరం మనం ఇంత ముందున్నటువంటి ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న ట్వంటీ జనవరి అంటే రిపబ్లిక్ డే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అంబేద్కర్ గారికి దండి వేయకుండా ఎవరికి వేస్తున్నామో మన కళ్ళ ముందు కనిపిస్తుంది అందుకోసమే దాని మీద ఒక చట్టం తీసుకురావాలంటున్నాం ఎవరైతే ట్వంటీ సిక్స్ జనవరి నాడు రిపబ్లిక్ డే డే నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడు ఆ రోజు జెండా ఎగిరేసినాడు అంబేద్కర్ బొమ్మ పెట్టకపోతే రాజ్య విద్రోహ శక్తులుగా వాళ్ళను పరిగణనలో తీసుకొని వాళ్ళ మీద చట్టపరమంటే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా దగ్గర అంబేద్కర్ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గ్రామాలలో మండలాలలో పల్లె నుండి ఢిల్లీ దాకా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి కానీ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి మున్సిపాలిటీ కుప్పలో వేసినటువంటి పరిస్థితి గురించి మేము ఏమంటున్నామంటే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా అక్కడ హైమాక్లైట్సు ఏర్పాటు చేసి ఆ విగ్రహాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా మేము చేసేటువంటి ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతులు ఇవ్వాలని తెలియస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాలని ఎవరు అడగలేదు ప్రభుత్వమే అంబేద్కరు రాసినటువంటి రాజ్యాంగం వల్ల మాకు రాష్ట్రం వచ్చిందని సీఎం కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెడతా అని చెప్పడం చాలా సంతోషకరం కానీ ఎంత సంతోషపడ్డామో అంత బాధకరంగా కూడా ఉంది మొన్నటికి మొన్న జీవో తీయడం జరిగింది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఎన్టీఆర్ గార్డెన్లో పెడతా అని జీవో తీసుకురావడం జరిగింది కానీ అది ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు జయంతి వరకే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ సంఘాలు దళిత సంఘాలు పార్టీలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేకపోతే ఈ రాజ్యమే లేదు కాబట్టి ఈ జరిగేటువంటి పోరాటంలో ప్రతి ఒక్కరూ మద్దతునిచ్చి ఖచ్చితంగా ఈ మహాపాదయాత్రను మరి విజయవంతం చేయాలని మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పార్లమెంటు రాజ్యసభ సభ్యులకు కూడా ఈ రిజర్వ్ బ్యాంకు ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఏ విధంగా మాట్లాడాలనో దాన్ని కూడా మేము రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది కాబట్టి మీరు మాట్లాడాలని కరెన్సీ నోటు మీద ఖచ్చితంగా అంబేద్కర్ బొమ్మేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం